కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అవినాష్కు భారీ ఊరట లభించింది. ఈ పిటిషన్పై అవినాష్ సునీతారెడ్డి సహా సిబిఐ వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సిబిఐ విచారణకు కూడా సహకరించాలని ఆదేశించింది హైకోర్టు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివేక హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ త్వరగా విచారించేలా వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని ఈ నెల 22న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో విచారించి తుది ఉత్తర్వులు ఇచ్చేలా చూడాలని అవినాష్ రెడ్డి కోరారు. అవినాష్ పిటిషన్ పై ఈ నెల 23న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు 25న పిటిషన్ పై విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు 25 నుండి 27 వరకు హైకోర్టు విచారణ చేపట్టింది. అవినాష్, సునీతారెడ్డి సిబిఐ వాదనలు విని మే 31న తీర్పు ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు తీర్పు ప్రకటించిన హైకోర్టు అవినాష్ కు బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిబిఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. 5 లక్షల రూపాయలతో 2 పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను భయపెట్టడం లేదా ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించవద్దని చెప్పింది. సిబిఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లరాదని తెలిపింది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే సిబిఐ ఓపెన్ కోర్టుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. సిబిఐ వాదనలను కోర్టు పరిగణలోనికి తీసుకోలేదని అవినాష్ తరపు న్యాయవాది నాగార్జునరెడ్డి చెప్పారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా చెబుతున్న సిబిఐ ఆయనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకపోయిందని తెలిపారు. దస్తగిరి చెప్పిన వాంగ్మూలం ఆధారంగానే కేసు విచారణ జరుగుతుంది, కానీ నేరుగా ఒక్క సాక్ష్యం లేదన్నారు నాగార్జునరెడ్డి. రెడ్డి గారి మీద ప్రైమాఫేసి కేసు లేదనే ఉద్దేశంతో యాంటిసిపేటరీ బెయిల్ గురుబచ్చన్ సింగ్ కేసును కన్సిడరేషన్లోకి తీసుకొని యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ నో ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేని కేసులో అవినాష్ రెడ్డి గారిని ఇంప్లికేట్ చేస్తున్నామని చెప్పి మొదటి నుంచి మనం చెప్తున్నామండి. అది కోర్టు వారికి పూర్తిగా విశదీకరించడమైనది. దాన్ని కన్సిడరేషన్ తీసుకొని ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం అయింది. ఐ మీన్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ అండి. మా ఆమెకు అంటే మీన్ మదర్ హాస్పిటల్లో జరిగిన ఆపరేషన్ గురించి ఏదో రాశారు, బట్ మేము కోర్టుకు ఆపరేషన్ ఏ రోజు జరిగింది, ఏం జరిగింది అని మొత్తం మెడికల్ రిపోర్ట్స్ కూడా ఒక కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సిబిఐ వెళ్లకపోతే ఇంప్లీడ్ పిటిషన్ వేసిన సునీతారెడ్డి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాలని చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు ఎలా సహకరిస్తారో, దర్యాప్తు సంస్థ సిబిఐ ఎలా ముందుకు వెళ్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.